ఉద్యోగాలను తిరిగి ఇప్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. 2 నెలల 10 రోజులైనా కూడా ఐసెన్ మేనేజ్మెంట్ స్పందించట్లేదు. కార్మికుల గురించి ఒక చిన్న చూపు చూసి చాలా అనగదొక్క ధోరణిలో జరుగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే గారిని కలిసి మనకు వినాకారణంగా తొలగించిన 60 మంది ఈ లేబర్కు న్యాయం చేయగలరంటని ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడి రేపు కార్మిక సంఘ నాయకులతోని యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కారణము మీరు కావాలి, మీరు బాధ్యత తీసుకున్నారంటని ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు. అందు గురించి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ స్పందించి రేకాడితే కానీ డొక్కాడని ఈ కార్మిక వర్గానికి ఎమ్మెల్యే గారు అండతో న్యాయం జరుగుతుందంటని ఏఐటీసీ నమ్ముకున్నది. అందు గురించి పార్టీకి అతీతంగా కానీ కుల సంఘాలకు అతీతంగా కానీ యూత్ సంఘాలకు అతీతంగా కానీ నేను ఏఐటీసీ జిల్లా తరఫున కోరేది ఒకటే, ఈ న్యాయ వ్యవస్థలో ఈ ఇక్కడ ఉన్న ఒక వ్యవస్థలో ప్రజాస్వామ్యమైన కార్మికుల ఒక నమ్మకం అనేది పోతున్నది. చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్లే సంతకం చేసి సెంట్రల్ లేబర్ కమిషనర్ దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. మీకు వేజ్ బోర్డు చేస్తాము, మీకు యూనిఫామ్ ఇస్తాము, మీకు షూ ఇస్తాము, ఒక చట్ట ప్రకారంగా ఇండస్ట్రీలో దొరికేటువంటి సౌలభ్యతలను ఇస్తామంటేనే ఒప్పుకొని సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా కాలయాపన చేస్తుంటే లేబర్ కమిషనర్ దగ్గర పోయి కన్సల్టేషన్ మీటింగ్ పెట్టినా కూడా ఐసీఎల్ మేనేజ్మెంట్ స్పందించకపోవడంతో సమ్మెలో పోయినాము. ఏదైతే కార్మికులను తొలగించడం జరిగిందో మరి అది బాధాకరమైన విషయం. ఇప్పుడు దాదాపు ఐసీఎల్ కాంట్రాక్ట్ లేబర్స్ ఈరోజుకి 60 రోజులు దాటింది వాళ్ళ సమ్మె. అయినప్పటికీ ఐసీఎల్ యాజమాన్యం ఈరోజు వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళకు కావలసిన వసతులు కల్పించడంలో వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. అందువల్లనే వీళ్ళు సమ్మె దిగడం జరిగింది. మరి ఆ సమ్మె జరుగుతున్న సమయంలో ఎటువంటి ఈవెన్ మాట్లాడడానికి కూడా ఐసీఎల్ వాళ్ళు సిద్ధం లేకపోతే మరి వీళ్ళు దాదాపుగా 4 రోజులు పైగా ముందు నా దగ్గరికి రావడం జరిగింది. మరి నేను దాన్ని టేకప్ చేసి ఐసీఎల్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడటమే కాకుండా ఐసీఎల్ చైర్మన్ మన శ్రీనివాసన్ గారిని కూడా నేను చెన్నై వెళ్ళి కలిసి రావడం జరిగింది. మరి వీళ్లకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ బాడీతో కూడా మీటింగ్ జరిగింది. మరి ఇప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా కూడా స్పందించడం లేదు. మరి 63 మందిని వాళ్ళు తొలగించాము అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి దానికి వివిధ కారణాలు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మరి ఆ కారణాలు ఏవైనప్పటికీ కూడా వీళ్ళకి ఏదో విధమైన చిన్న పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళ పొట్టలు కొట్టొద్దు, కార్మికులు ఈరోజు వాళ్ళు పని చేస్తే తప్ప వాళ్ళ పొట్ట ఆడని పొట్ట కూడు లేని సమయంలో మీరు వాళ్ళని తొలగించడం సమంజసం కాదు అని చెప్పి నేను ఐసీఎల్ మేనేజ్మెంట్తో చర్చలు జరపడం జరిగింది. మరి అంతేకాకుండా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా నేను ఆయనతో విజ్ఞప్తి చేశాను. మరి కార్మికులకు న్యాయం జరిపే విధంగా ఈరోజు అధికార యంత్రాంగం కూడా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేశాను. సో రేపు కలెక్టర్ గారు ఐసీఎల్ కార్మికులతో ఐసీఎల్ మేనేజ్మెంట్తో మీటింగ్ జరగబోతున్నారు. మరి ఆ మీటింగ్లో తప్పకుండా కార్మికులకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం నాకుంది. మరి అంతేకాకుండా ఈరోజు వివిధ సంఘాలన్నీ కూడా ఈరోజు ఐసీఎల్ కార్మికులకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళ పట్ల ఉన్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుందని అనిపిస్తూ ఉంది. మరి నేను ఈరోజు అధికార యంత్రాంగంని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకరికి పార్షాలిటీ చూపెట్టకుండా తప్పకుండా కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మరి రేపు ఐసీఎల్ కార్మికులు వాళ్ళ సంఘ సభ్యులు మొత్తం అందరం కలిసి రేపు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉంది. మరి ఆ మీటింగ్లో విఫలమైతే అని చెప్పేసి అంటే సక్సెస్ అయితే అని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం ఉంది. అంతేకాకుండా నేను ఈరోజు చెప్తున్నా, తప్పకుండా నేను గెలిచిన మొదటి రోజు నుంచి వీళ్ళకి అండగా ఉన్నా, ఇప్పుడు కూడా ఉంటా, ఎల్లప్పుడూ
కార్మికుల అండగా ఉంటా, తాండూరు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా, అండగా ఉంటా అని చెప్పి నేను వాళ్ళ